కాబట్టి ఆ లబ్ధిదారులను కొనసాగిస్తారా? ఈ విషయం మాకు మీరు తెలియజేయాలి సార్. ఇప్పుడు నాట్ స్టార్టెడ్ వాటినే మొదలు పెట్టామని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే గ్రౌండ్ అయి ఉన్నాయో వాటికి మనకి ఎంత ఫండ్స్ రిక్వైర్మెంటో వాటికి 100 రోజులు ప్లాన్ ఇచ్చి చేస్తున్నాం. నాట్ స్టార్టెడ్ అయితే ఇప్పుడు రాదు. ఎందుకంటే గవర్నమెంట్ కొత్త స్కీమ్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. కొత్త స్కీమ్లో కూడా సార్. అందరికీ నమస్కారం సార్. సార్ వైఎస్ఆర్ అలాగే ఒక చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం డీసీపీ యూనిట్ అనేది కూడా ఉంది సార్. మహిళల సంరక్షణ కోసము వాళ్ళకు వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఒకటి వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా ఈ డిపార్ట్మెంట్ తరఫున నడుస్తుంది సార్. సార్ డిపార్ట్మెంట్లో మనకు కంప్లీట్ అయ్యాయి సార్. మిగతావన్నీ కూడా బ్యాలెన్సెస్ ఫినిషింగ్ స్టేజ్ స్లాబ్ లెవెల్ లేకపోతే నాట్ షాప్లో ఒకటి మొదలుపెట్టేశారు మేడం. 5 ఏళ్ళకి మేము నడుతాను సమాధానం చెప్తున్నాడు. దానికి అలాట్మెంట్ చేయడమే లేదు ఫండ్స్. కూడా ఎన్ఆర్జీఎస్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పారు. వాళ్ళకు ఫండ్స్ వచ్చాయి, ఇంకా కొంత బ్యాలెన్స్ ఫండ్స్ అలాట్మెంట్ చేయడం లేదు సార్. మాకు ఎంఎన్ఆర్జీఎస్ కింద ఉండేది డిపార్ట్మెంట్ తరఫున పేమెంట్ అనేది లేదు సార్. అంతా కూడా ఎన్ఆర్జీఎస్ కిందనే పేమెంట్స్ ఉన్నాయి సార్. అదే కాదు మేడం, జిల్లా పరిషత్ లేదా సమస్య అడిగితే నెక్స్ట్ మళ్ళీ రిజ్యూన్ చేస్తే కదా. కనీసం అడిగిపోవడం మళ్ళీ 3 నెలలు లేకపోతే అడగడమే. కనీసం మళ్ళీ మండల స్థాయిలో ఆ అధికారి మీరు చెప్పరు చేయరు ఏమీదని రిజ్యూ ఉండదు మేడం. సార్ వచ్చిన సబ్మిషన్ సార్ ఎంఎన్ఆర్ఏజెస్ కింద ఆగిపోయినటువంటి వర్క్స్ని నాడు నేడు కింద తీసుకొని రావడం జరిగింది సార్. 87 బిల్డింగ్స్ సార్, ఇవి కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి సార్. చూడండి మేడం, ఒకసారి మీ పీడీ పిలిచి రిజ్యూ చేయండి సార్. మేడం ఆ రెండు చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా నేర్చి ఉన్నాయి. లోకల్లో ఎన్ని రోజు మండల మీటింగ్లో ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అడగడము అన్ని ఇదే సమస్యలు ఉన్నాయి. చూడండి చెప్పాము, ఇంతవరకు ఇవ్వలేదు. ఇటువంటి లెఫ్ట్ ఓవర్ కానీ మెయింటెనెన్స్ ఇటువంటి ఏమైనా ఉంటే ప్రపోజల్ మాకు ఇస్తే ఇమ్మీడియట్గా వితిన్ 1 వీక్ 10 డేస్ మేము శాంక్షన్ ఇవ్వాల్సింది ఇస్తాం సార్. అంటే భీమట మండలంలో ఎంత పట్టించుకునే వాళ్ళు లేకపోయి ఇప్పుడు దానికి ఇబ్బందికరమైంది. ఇప్పుడు మన సిఓ గారు చెప్పినట్టు కొంచెం 150,000 అయిపోయి ఉండయి. అవి క్లియర్ చేసే పిల్లలు పాపం బండలు లేక తేనెలు అట్లా కుట్టి చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకుంటూ వెళ్ళారు. దయవుంచి చిన్న చిన్న అమౌంట్తో అయిపోతాయి, అవి చేయాలని కోరుకుంటున్నాం సార్. శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అందరికీ ఎడ్పిటిసీలకు ఎంపీపీలకు ఇక్కడ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం సార్. ఐసీటీసీ పీడీ గారి మేడం, రైల్వే గౌరవ మండలంలో మినీ సెంటర్లు ఉన్నాయి మేడం, అవి మెయిన్ సెంటర్లు చేయమని చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాను, దానికి సమాధానం లేదు మేడం. మెయిన్ ఎస్టీ కాలనీలు 20-30 మంది స్ట్రెంత్ పిల్లలు ఉంటారు. ఆ టీచర్ వాళ్ళకి వండి పెడుతుందా, వాళ్ళని చూసుకుంటుందా, చాలా ఇబ్బందిగా. అది చాలా పూర్ ఫ్యామిలీస్ ఎస్టీ కాలనీలు. నేను చెప్తూనే ఉన్నాను, దానికి సమాధానం అయితే లేదు. లేదు మ్యామ్, ఇప్పుడు మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్ని మెయిన్ కానీ ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళాయి, వచ్చిన వెంటనే ఇదవుతాయి. కానీ మీ 2000 వస్తుంది మీ రూరల్లో, అర్బన్లో అయితే 6000 వస్తుంది. ఒకవేళ అక్కడ మనకు చిన్న సెంటర్ అర్బన్లోనే మేడం చెప్తున్నా, అర్బన్లో అయినా కూడా అంటే అర్బన్లో అంటే ఇప్పుడు రైల్వే కోడ్ రిసైడ్ అంతా ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే 6000 వస్తుంది, అర్బన్లో అంతా 2000 వస్తుంది. కాబట్టి కొంచెం వాళ్ళు మంచి సెంటర్ తీసుకొని నేను చూస్తాను, దాన్ని ఎంక్వైరీ చేసి నేను చెప్తూనే ఉన్నాను మేడం. మేము 3 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉంటాము. నేను చూస్తాను, మీరు సక్రమంగా విజిట్ చేసి. అలాగే అక్కడ పిల్లలు లేని దగ్గర ఆయా ఉంది, టీచర్ ఉంది, పిల్లలు 25-30 మంది ఉన్న దగ్గర మేము విజిట్ వెళ్ళాము, చూసాము అక్కడ పల్లెల్లో. అక్కడ చూసినప్పుడు కూడా ఆ పిల్లలు అయితే దండిగా ఉన్నారు, కానీ అక్కడ టీచర్ ఒకటే ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి చేసి పెడుతుందా, వాళ్ళని చూసుకుంటుందా? పిల్లలు లేని దగ్గర 4 ఉన్నా కానీ ఆయా ఉంది, టీచర్ ఉంది, పిల్లలు ఉండే కాడ లేదు. సక్రమంగా విజిట్ చేసి మీరు తొందరగా దాన్ని చేయాలని కోరుకుంటున్నాను మేడం. సరే, ఇప్పుడు ఇప్పుడు కోడ్ ఉన్నందువల్ల కొద్ది కండక్టర్ షార్టేజ్ ఉంది, ఇప్పుడు తొందరగా పని చేపిస్తాం. అవును సార్, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 20 మంది రైతులు అయితే అప్లై చేస్తున్నారు. చేస్తున్నారు, వైర్లు ఉంటే పోలు లేవంటున్నారు, పోలు ఉంటే వైర్లు లేవంటున్నారు సార్. ఇట్లా ఇబ్బందులు పడకుండా మీరు దయచేసి చేయాలి. ఒక నెల లోపల కంప్లీట్ చేస్తాం, వస్తాను. డ్రింకింగ్ వాటర్ ఇన్ని రోజులు జరిగితే ఎలా సార్? నీళ్ళు లేదని ఇబ్బంది పడుతున్నారని మేము చెప్పి నీళ్ళు ఎత్తుకోబోయి కానీ ఏదైనా కానీ ఇది రీజన్ అని చెప్పాలి కదా వాళ్ళు.
అంటే అప్లికేషన్ పెడితే మేము నెక్స్ట్ ఇన్స్పెక్ట్ చేసి అలా చేస్తాం మేడం. మీరు మండలం చెప్తే చేస్తాం. చెప్పాము, లెటర్ ఇచ్చాము, అన్ని చేశాము సార్. సార్ ఇది సభ్యులు అడిగినట్టు ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్. ఇది మీతో నిన్న కూడా మాట్లాడాం కదా, గత 3 నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా అయితే కండక్టర్ కొరత ఉందని చెప్పి ఎక్కడ ఇన్స్టలేషన్ జరగడం లేదు. నిజమే కదా? యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో సార్ సభ్యుల దృష్టికి కూడా తీసుకొని పోతున్నాం, నిజంగా రైతు ఎవరైతే బోరు వేసుకొని ఉన్నారో వాళ్ళు 3 ఏళ్ళ నుంచి లైన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం వెయిట్ చేస్తుంటారు సార్. గత ప్రభుత్వంలో ఏమైందంటే ఇంకా వాళ్ళు అప్లికేషన్ పెట్టిన స్టేజ్లోనే వాళ్ళ ఇళ్ళకాడికి వచ్చి వైర్లు ట్రాన్స్ఫార్మర్లు బిగించిన సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. ఈరోజు ఈ సభ్యులంతా అడిగే దానికి ఏంటంటే సమస్యకు కారణం ముందు చేసిన పనులే. 5 సంవత్సరాల నుంచి జరిగిన తంతీదే జరిగింది. మా నియోజకవర్గాల్లో అయితే రాజకీయంగా కొన్ని దానిలోనే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావాలా ఇట్లా ఇష్యూస్లో, గవర్నమెంట్ విషయం, రైతుల విషయంలో మరీ పక్షపాతంగా. ఒక అతను బోర్ వేసినాడు, ఎప్పుడో 2 నెలలకు మామిడి తోటలు 4వ బోర్ 5వ బోర్ వేస్తాడంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టినారు. ఒక రైతు 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసినా 100 రూపాయలు చలాన కట్టింటాడు, హాస్పిటల్కి డబ్బు కట్టింటాడు, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ వీళ్ళ పరిస్థితి అయితే గత 5 సంవత్సరాలు చాలా ఉన్నాయండి. మీరు అది గమనించాల. టోటల్ వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది చెప్పండి, 2 జిల్లాల్లో కలిపి. 8,090 ఉండే సార్ ఇంకా. 2,816కు ఇంకా మనకు 1,300 కిలోమీటర్లు కండక్టర్ కావాలి సార్. కండక్టర్ కొరత ఎందుకు వచ్చింది? మీరు ముందు కూడా మీరే కదా ఎస్సీ గురించి అప్పుడు ఇట్లా ఇచ్చారా? అట్లా ముందైతే చాలా జరిగింది సార్, ఇప్పుడైతే అందరూ వెయిటింగ్ లో ఉన్నారు. తొందరగా నేను కూడా నిన్న మంత్రిగా అడిగాను సార్, ఏదైనా ప్రయారిటీ లిస్ట్గా ఒక 6-7 మంది రైతులు గట్టిగా అడుగుతా అంటే మండలానికి 2 అన్నా బిగేయండి సార్, గవర్నమెంట్ వచ్చి 3 నెలలు 30 రోజులు అయిందని చెప్పాను మీకు. దయచేసి మీ సీఎండి గారికి పైన అధికారులతో మీరు మాట్లాడి తప్పకుండా అతి త్వరలో ఇచ్చేటట్టు చూడండి సార్. ప్రయారిటీ లిస్ట్ మెయింటైన్ చేయండి. కాబట్టి మేము ఎమ్మెల్యేలమో మంత్రులమో రాసినా కూడా మాకు 20% రిజర్వేషన్ పెట్టండి. దాంట్లో 80% రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రాన్స్పరెన్సీగా చేయండి. రైట్. సొల్యూషన్ ఇవ్వలేదు మీరు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రిక్విజిషన్ పెట్టింది ఎస్పీడిసిఎల్కు, వాళ్ళు వేసిన బోర్కు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్విజిషన్ పెట్టాక డబ్బులు కట్టలేదని చెప్పి ఎస్పీడిసిఎల్ వాళ్ళు అంటున్నారు. సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్. నిదానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు డిస్కమ్కు చెల్లిస్తారు. ఇవి ఆమె అడిగింది కూడా జెన్యున్ ప్రాబ్లం, తాగునీటికి సంబంధించింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో, తాగునీటి సరఫరాకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్విజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తాము. మానవత తత్వంతో ఉండాలి, లిబరల్ గా ఉండాలి. ఏదన్నట్టు మనం మాట్లాడాలి, ఎందుకంటే మనం అనుకుంటే పని అవుతుంది. ఓకే సార్, మా వీరప్రాణపల్లెం మండలంలో సంఘాల పరిక్రమ ఉంది సార్. చెప్పండి సార్. మీరు లేదు, నేను అరేంజ్ చేస్తాను. ఒక పోల్ బిగించిన 6 నెలల నుంచి ఒక అడంగా పోల్ బిగించిన ట్రాన్స్ఫార్మర్ అనేది కాంట్రాక్టర్ దొరకొచ్చుకుని మేము వచ్చి బిగించుకోవాలంట, మేము వచ్చి ఎత్తుకొచ్చుకోవాలంట. లేదు, అవసరం లేదు. అప్పుడైతే మీ కాంట్రాక్టర్లు, మీరు ఇచ్చిన కాంట్రాక్టర్లు